ఇక వైజాగ్లో ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి తిరుపతిరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతిరావు, అసలు బంద్ అక్కడ విశాఖలో ఏ విధంగా జరుగుతోంది? డిపోలో బస్సుల పరిస్థితి ఏంటి? విక్రమ్, ఉదయం తెల్లవారుజాము నుంచి విశాఖలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే సిటీతో పాటు కూడా మూడు డివిజన్లు, నర్సీపట్నం, పాడేరు డివిజన్ లో కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బస్సులు డిపోలకు పరిమితం అవడంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాత్రి నుంచి అనౌన్స్మెంట్ 20వ తేదీన బంద్ ఉందనేటువంటి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వారాంతపు సంతలకు కూడా సెలవు ప్రకటించారు. అలాగే విద్యాలయాలకు కూడా సెలవు ప్రకటించడంతో దీంతో విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ ఎక్కువగా జాతీయ రహదారు పైన తిరిగేటువంటి అవకాశం లేకపోవడంతో బంద్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. విశాఖపట్నం జగదాంబ మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ ప్రధానమైన కూడలు, అలాగే గాజువాక పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా జనసందోహం అంటే అన్ని పార్టీలు, అటు ప్రస్తుతం కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా రోడ్డెక్కే. కనుక 10 గంటల తరువాతనే కాంగ్రెస్ పార్టీ తన నిరసన గళాన్ని విప్పేందుకు రోడ్డుకి ఇస్తుంది. కనుక ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ఈ బంద్ లో పార్టిసిపేట్ చేస్తుండడంతో జాతీయ రహదారులు అలాగే సిటీలో ఉండేటువంటి అన్ని ప్రధానమైన కూటల్లో కూడా జనదిగ్బంధం చేస్తున్నారు. జనాలు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ముందస్తు ఏర్పాట్లలో భద్రతా చర్యలు, డ్రోన్ కెమెరాలతో పాటు నిఘాని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ గతంలో ఉండేటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు కూడా డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేశారు. కనుక మూడంతుల భద్రత ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు కూడా అరెస్టులు అటువంటివి ఏమీ లేకుండా సామాజికంగా ప్రశాంతంగానే బంద్ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. తిరుపతిలో అయితే చెప్పండి అంటే ఏ పార్టీల నాయకులు వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? మొత్తంగా అంటే అన్ని పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి బంద్ కొనసాగిస్తున్న నేపథ్యం మనం విశాఖలో చూస్తున్నామా, మీరేమంటారు? విక్రమ్, అంటే జనాల్లో కూడా ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేటువంటిది, బడ్జెట్ లో కూడా అన్యాయం చేశారనేటువంటిది జనాల్లో ఎక్కువగా రావడంతో స్వచ్ఛందంగానే షాపింగ్ మాల్స్ కూడా బంద్ చేస్తూ జనాలు స్వచ్ఛందంగా బంద్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అటు లెఫ్ట్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో పాటు వైసీపీ ప్రధానంగా ఈ బంద్ కు పిలుపునివ్వడంతో వీళ్ళతో కూడా నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా ఆయన కూడా సమావేశంగా బంద్ లో పార్టిసిపేట్ చేయాలి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం జరిగింది కనుక మన గళాన్ని విప్పాలనేటువంటిది చెప్పడంతో పాటు అటు జనసేన పార్టీ కూడా రోడ్డెక్కింది. కనుక ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దీంట్లో కూడా అది కూడా 10 గంటల సమయంలో కూడా రోడ్లపైకి వచ్చి దాని నిరసన గళాన్ని విప్పుతాయి. ప్రస్తుతం ఉండేటువంటి 5 పార్టీలు కూడా ప్రధానంగా లెఫ్ట్ పార్టీలతో మద్దతు ప్రకటించాయి. అలాగే ప్రజా సంఘాలు స్వచ్ఛందంగానే షాపింగ్ మాల్స్ వ్యాపారస్తులు కూడా షాపింగ్ మాల్స్ బంద్ చేస్తూ రోడ్లపైకి తన నిరసన గళాన్ని విప్పేందుకు రోడ్లపైకి వస్తున్నారు. కనుక ప్రస్తుతం రాజకీయ పార్టీలతో పాటు జనాలు కూడా ఈ రోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీ, అప్పుడు ఏదైతే విభజన బిల్లులో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనేటువంటిది జనాల్లో ఇప్పటికే ఆగ్రహం కట్టలు తెస్తుంది. మేము ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్ లో కూడా సరైనటువంటి న్యాయం ఏపీకి జరగలేదు, కనుక ఆ న్యాయాన్ని పూర్తిగా భర్తీ చేయాలనేటువంటిది దృక్పథంతో జనాలంతా కలిపి రోడ్డెక్కారు. ఈరోజు విద్యార్థులు కూడా విద్యాలయాలు సెలవు ప్రకటించడంతో అటు విద్యాలయాల విద్యార్థులు అలాగే రైతులు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఈరోజు హాలిడే ఇస్తూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. అటు సగర్బలస్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, నర్సీపట్నం వరకు ఉండేటువంటి మొత్తం 3 డివిజన్లలో కూడా ఇప్పటికే జనాలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రశాంతంగా విశాఖ జిల్లాలో తీసుకుంటే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. షాప్స్ కూడా ఎక్కడ తీయలేదు, అంటే హాస్పిటల్కు మినహాయింపు ఇవ్వడంతో పాటు విద్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు అన్ని కూడా బంద్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జనాలంతా రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తన నిరసన గళాన్ని ఇక్కడ బాగా వినిపిస్తున్నారని కూడా మన విశాఖలో చెప్పొచ్చు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. విక్రమ్.